వారు మహిళా సాధికారత సాధించడం కోసం ఎలాంటి పాలన అందించారు అనేది ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చూసింది ఒక్కసారి మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది ఒకసారి గత ప్రభుత్వంలో అంటే చివరి 3 ఏళ్ళు 2016 నుండి 19 వరకు నమోదైన కేసు వివరాలు చూసినట్లయితే అలానే మన ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల కాలం అంటే 2019 నుండి 2022 మధ్య వరకు మన ప్రభుత్వం మధ్య కాలంలో నమోదైన కేసుల వివరాలు ఒకసారి చూసినట్లయితే రేప్ అండ్ హత్యలు గత ప్రభుత్వంలో 34 జరిగితే ఇప్పుడు 33 జరిగాయి గత ప్రభుత్వంలో గ్యాంగ్ రేపులు 71 జరిగితే ఇప్పుడు 69 నమోదయ్యాయి మహిళా హత్యలు అప్పుడు 79 జరిగితే ఈ 3 ఏళ్లలో 68 జరిగాయి వరకట్న వేధింపులతో చంద్రబాబు పాలన చివరి 3 ఏళ్లలో 456 మహిళలు చనిపోతే ఇప్పుడు ఈ 3 ఏళ్లలో 358 కి ఆ సంఖ్య తగ్గింది వరకట్న హత్యలు 28 అప్పుడు జరిగితే ఇప్పుడు వరకట్న హత్యలు 14 కి తగ్గాయి ఈ కేసులు తగ్గడమే కాదు అసలు కేసులు నమోదైన తర్వాత విచారణ జరిగిన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం మహిళల యొక్క భద్రత కోసం ఆ రోజున ఎలాంటి చట్టాలు తీసుకురాలేదు ఎలాంటి యాప్లు తీసుకురాలేదు ఎలాంటి ఆ రోజున ఈ రోజున మనం ఏవైతే చర్యలు తీసుకుంటున్నామో అంటే కిగ్గా పోలీసులందరూ కూడా రియాక్ట్ అవ్వాలి కేసు వచ్చిన వెంటనే 0 FIR అనేది తీసుకురావడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ 0 FIR కూడా ఆ రోజున ఎక్కడా లేదు ఈ రోజున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఏ మహిళ ఇబ్బంది పడకూడదు ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు వాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ 0 FIR ద్వారా వెంటనే అక్కడ ఉన్న స్టేషన్ల దగ్గర ఉన్న స్టేషన్ల కేసులు నమోదు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజున పోలీసులందరూ కూడా ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పాలనలో రేప్ అండ్ మర్డర్ కేసు విచారణకు 222 రోజుల సమయం పడితే ఈ రోజున జగనన్న పాలనలో 58 రోజుల్లోనే విచారణ సమగ్రంగా పూర్తి చేస్తున్నాం గ్యాంగ్ అండ్ రేప్ కేసుల దర్యాప్తుకి 250 రోజులు పడితే ఇప్పుడు 37 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నాం రేప్ అండ్ మర్డర్ కేసుల గతంలో 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన శాతం 6% మాత్రమే ఉంటే మన ప్రభుత్వంలో ఈ రోజున 24 గంటల్లో అరెస్ట్ చేసిన కేసుల సంఖ్య 50% ఉంది అలానే గ్యాంగ్ రేప్ కేసుల్లో గతంలో 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన కేసులు 28% మాత్రమే ఉంటే మన ప్రభుత్వంలో గ్యాంగ్ రేప్ ఘటనలో 51% కేసుల్లో నిందితుల్ని 24 గంటల్లో అరెస్ట్ చేయడం జరిగింది అంటే మహిళలపై జరిగిన నేరాలలో దర్యాప్తు సమయంలో చాలా గణనీయంగా తగ్గింది ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది పోలీసులు ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తున్నారు పనిచేస్తున్నారు అనడానికి కారణం ఇదే నిదర్శనమని మీకు తెలియజేస్తున్నాను మహిళలపై జరిగిన నేరాల దర్యాప్తు సమయం 2017లో 156 రోజులుంటే 2018లో 159 రోజులు 2019లో 130 రోజులు ఉండేది ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఈ దర్యాప్తు సమయం 28 రోజులకు తగ్గించాం అంటే గతానికి ఇప్పటికీ దర్యాప్తు సమయంలో 128 రోజులు తగ్గింది అది జగనన్న ప్రభుత్వం యొక్క పనితీరు ఈ విధంగా మహిళల పట్ల మహిళా భద్రత పట్ల మహిళలకి మంచి చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈ రోజున ఎన్నో మార్పులు తీసుకొచ్చి
ప్రతి ఒక్కటి కూడా ఎంతో శ్రద్ధతో పోలీసుల యొక్క పనితీరును మెరుగుపరుస్తూ ఎన్నో చక్కటి సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఈ రోజున మరి మహిళలందరికీ కూడా ఎంతో మంచి చేయాలి, వారికి భద్రతని ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో దిశాన్న అమ్మాయి విషయంలో జరిగిన సంఘటనని నిదర్శనంగా తీసుకుని మన రాష్ట్రంలో ఏ మహిళ ఏ యువతి ఇబ్బంది పడకూడదన్న మంచి ఉద్దేశంతో దిశ చట్టాన్ని చేసి చట్టసభల్లో అమలు చేసి అమలు చేయడానికి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో అది ఇంకా హోల్డ్లో ఉండడం వలన ఈ చట్టం అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది, మహిళకి అఘాయిత్యాలు జరిగిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని శిక్షించడం కోసం ఈ చట్టాలు ఉపయోగపడతాయి. ఈ చట్టాల్లో కఠినతరమైన శిక్షలు పెట్టి ఈ చట్టం వలన వారికి భయం అనేది కలగచేసి శిక్షాకాలాన్ని అంటే వాళ్ళకి వేసే శిక్షాకాలాన్ని త్వరితగతిని శిక్ష అమలు చేయడానికి ఆ కాలాన్ని తగ్గించడం వలన వాళ్ళకి ఒక భయం అనేది కలిగి ఖచ్చితంగా వారు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదు అన్న మంచి ఉద్దేశం ముఖ్యమంత్రి గారిలో కలగడం వలన మహిళల భద్రత కోసం ఆ రోజున ఆలోచన చేసి దిశ చట్టాన్ని తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఈ రోజున ఆ దిశ చట్టం ఇంకా హోల్డ్లో ఉండడం వలన దిశ యాప్ని తీసుకువచ్చి ప్రమాదాలు జరగకముందే మహిళలు యువతులు తమను తామను కాపాడుకునే విధంగా స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఈ రోజున 28 లక్షల మంది ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలానే దాదాపు 6 లక్షల పైగా SOS వినతులు రావడం జరిగింది. 11,812 కాల్స్ రావడంతో వాటి మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ దిశ యాప్ వలన ఈ రోజున 900 మంది యువతులు మహిళలు పోలీసుల సహాయంతో వారిని వారిని రక్షించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ దిశ యాప్ చాలామందికి ఈ రోజున ఉపయోగపడుతుంది. ఈ దిశ యాప్ మన స్మార్ట్ ఫోన్స్లో ఉండడం వల్ల మన అన్న మనతో ఉన్నట్టే అని మీ అందరికీ కూడా మన ప్రభుత్వం మన జగన్ అన్న ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అలానే ఈ రోజున దిశ చట్టాన్ని మనం తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ దానిలో ఏవైతే పొందుపరుచున్నామో అంటే గతంలో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ దొరికిన శాంపిల్స్ని మనం తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపించి ఇన్వెస్టిగేషన్కి అది ఉపయోగపడేలా ఒక ఆధారంగా మనం తీసుకుంటాం డిఎన్ఏ అనాలసిస్ కోసం. అయితే ఈ రోజున ఈ డిఎన్ఏ అనాలసిస్ కానివ్వండి, ఈ శాంపిల్స్ యొక్క రిజల్ట్ కానివ్వండి 2 రోజుల్లో మనకు వస్తుంది. గతంలో ఈ రిజల్ట్ రావాలి అంటే 7 నుండి 8 నెలలు పట్టేది. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. వీటిని అప్గ్రేడ్ చేయడం వలన ఈ రోజున త్వరితగతిని మనకి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. దానివలన కేసు వెంటనే హియరింగ్కి రావడం జరుగుతుంది. అలానే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఈ రోజున మరి మహిళలందరికీ కూడా ముఖ్యంగా మనము రమ్య అనే అమ్మాయి హత్య కేసు విషయంలో వచ్చిన తీర్పుని మనం చూసాం. నిజంగా ఆ అమ్మాయి ఆ కుటుంబ సభ్యులు పడిన వేదన రోదన మనం విన్నాం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ ఊరట కలిగించడానికి ఈ తీర్పు ఒక నిదర్శనం. ఈ రోజున మరి నిజంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వల్లని ఒక మహిళగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఈ అఘాయిత్యాలకు గురయ్యారో ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ అనేది గతంలో అంటే 2014 నుండి 2019 వరకు కూడా అంటే 5 సంవత్సరాల కాలంలో వాళ్ళకి 52 కోట్లు మాత్రమే ఆ ప్రభుత్వం చెల్లించింది. ఈ రోజున ఈ 3 ఏళ్ల కాలంలో మన జగనన్న ప్రభుత్వంలో
ఎస్సీ ఎస్టీ బాధితులకు పరిహారం నిమిత్తం 120 కోట్లు ఇప్పటి వరకు కూడా వారికి ఇవ్వడం జరిగిందండి. ఎక్కడైతే ఏ కుటుంబం అయితే బాధింపబడుతుందో ఆ కుటుంబానికి అక్కడున్న ప్రజాప్రతినిధులు వెళ్ళి ఓదార్చడం, వారికి ధైర్యాన్ని ఇవ్వడం, అండగా ఉండడమే కాకుండా అక్కడ వారికి ఇస్తున్న ఈ కాంపెన్సేషన్తో పాటు అక్కడ వారికి ఏదైనా గృహం అవసరమైతే గృహము, ఇంటి స్థలము ఇవ్వడం, ఆ ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వడం, వారి కుటుంబంలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి ఉద్యోగం ఇవ్వడం. అలానే ఈ రోజున రమ్య కేసులో చూసినట్లయితే 1,60,00,000 పెట్టి 5 ఎకరాల పొలాన్ని కూడా మనం కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ప్రభుత్వం అడుగడుగున అండగా ఉంటూ ఆ బాధితులకి, ఆ బాధిత కుటుంబానికి ఊరటగా ఉంటూ వారందరికీ కూడా మనోధైర్యాన్ని ఇస్తూ, మరి ఈ రోజున మహిళల మీద ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ రోజున ప్రతిపక్షం వారు వారికి మీడియా ముందుకు రావడానికి, రాజకీయం చేయడానికి వారికి ఎటువంటి పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేకపోవడం వలన ఈ రోజున ఏదో ఒక రీజన్ పట్టుకుని ముందుకు వచ్చి, అది కూడా ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే అండి, ఇక్కడ బాధింపబడిన కుటుంబం ఒక బాధితురాలు ఉన్న సంఘటనలో అది ప్రతిపక్షమా అధికార పక్షమా అనేది చూడకుండా ఖచ్చితంగా మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళని ఓదార్చి, వాళ్ళకి ఓదార్పునిచ్చి అండగా ఉండి ధైర్యాన్ని ఇవ్వాల్సిన సమయం అది, రాజకీయాలు చేయవలసిన సమయం కాదు. కానీ ఇలాంటి పరిస్థితులను కూడా, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను కూడా మరి రాజకీయానికి వాడుకుంటున్నారు అంటే ఎంత బాధ కలిగిస్తుంది. దయచేసి ఆ పద్ధతి మానుకుని ఈ రోజున ఎవరైతే బాధింపబడుతున్నారో ఆ కుటుంబానికి అండగా ఉంటే కనీసం రాబోయే రోజుల్లో ప్రజలన్నా కనీసం మంచి చేస్తున్నారు వీళ్ళకి, ప్రజలకి అని వాళ్ళకి వాళ్ళని అనుకుంటారు. ఈ రోజున మనమందరం కూడా గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మహిళల భద్రత కోసం తీసుకున్న నిర్ణయాలని, చేసిన చట్టాలని, తీసుకొచ్చిన యాప్లని, అలానే ప్రతి ఒక్కటి ఈ రోజున సైబర్ క్రైమ్స్ జరుగుతున్న వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ వివరాలు బయటికి రాకుండా ఉండడం కోసం సైబర్ మిత్ర అనే యాప్ను కూడా తీసుకువచ్చి ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కంప్లైంట్ చేసిన వెంటనే పోలీసులందరూ కూడా వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళకి చేయవలసిన న్యాయాన్ని త్వరితగతిన చేస్తున్నారు. ఈ విధంగా అడుగడుగున ఈ రోజున మహిళల యొక్క భద్రత కోసం ఈవెన్ గ్రామాలలో, గ్రామ సచివాలయాలలో కూడా మహిళా పోలీసుని ఏర్పాటు చేసి ఆ గ్రామ స్థాయిలో ఏవైతే ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతున్నాయో వెంటనే పోలీసులకి తెలియపరచవలసిన బాధ్యత, ప్రజలకు అండగా ఉండవలసిన బాధ్యతను ఈ రోజున ప్రభుత్వం తీసుకుందని చెప్పడానికి సంతోషిస్తూ, ఈ రోజున మరి ప్రతి చిన్న విషయాన్ని కూడా, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాన్ని, మహిళల మీద జరిగిన అఘాయిత్యాలని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షం వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.